గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీనికి సంబంధించిన రిజల్ట్ కొద్దిసేపటి క్రితమే బయటకు వచ్చింది. దుగ్గిరాల నియోజకవర్గానికి సంబంధించి గుంటూరు జిల్లా దుగ్గిరాలకు సంబంధించి ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా కరస్పాండెంట్ అశోక్ అందిస్తారు. అశోక్, చెప్పండి. అశోక్, గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయిన రూపవాణి గుంటూరు జిల్లా దుగ్గిరాల ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. సో దానికి సంబంధించిన దృశ్యాలు మనం చూస్తున్నాం ప్రస్తుతం. సో మా కరస్పాండెంట్ అశోక్ మరింత సమాచారం అందిస్తారు. అశోక్, కిషోర్, మనం చూస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీపీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికైంది దుగ్గిరాలకు సంబంధించి. అయితే కొన్ని రోజులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను లోకేష్ ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. కానీ ప్రజాస్వామ్యంగా ఈరోజు ఎన్నిక జరుగుతుందని ఆర్కే చెప్పారు. అంతే బద్ధంగా ప్రజాస్వామ్యంగా ఎన్నిక జరిగింది. ఎంపీపీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మనతో ఆర్కే ఉన్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు కావాలని చేసినటువంటి కుట్రల ఫలితంగా ఇవాళ ఇంతకాలం లేట్ అయ్యింది ఈ ఎన్నిక అని చెప్పి చెప్తా ఉన్నాం. మొట్టమొదటి నుంచి కూడా చెబుతున్నాం, తెలుగుదేశం వైపు గెలిచిన వాళ్ళలో బీసీ అభ్యర్థులు లేరు. చట్టం ప్రకారం, ధర్మం ప్రకారం నడుచుంటే ఈ ఎన్నిక ఎప్పుడో పూర్తి అవ్వాల్సింది. వాళ్ళు ఓసీ అభ్యర్థినికి ఎస్సీ బీసీ సర్టిఫికెట్ ఇవ్వమని చెప్పేసి ఒత్తిళ్లు తీసుకొచ్చినా కూడా అధికారులందరూ కూడా చట్టం ప్రకారం నడుచుకున్నారు. కాబట్టి ఇవాళ ఇది ఈ ఎన్నిక సుసాధ్యమైంది. చివరికి వాళ్ళు లేనివి సృష్టిస్తూ గౌరవ న్యాయస్థానాన్ని ఆశించినా కూడా న్యాయస్థానం 29 ఏప్రిల్ ఎన్నిక తీర్పు ఇచ్చింది. వాళ్ళు పెట్టిన పిటిషన్ని డిస్మిస్ చేసేసింది. అందువల్ల ఇవాళ ఎన్నిక అనివార్యమైంది. రెండు సార్లు ఇప్పటికే జరిగింది ఈ మీటింగులు. ఆ రెండు ఎన్నికల్లో కూడా వాళ్ళు పాల్గొనలేకపోయారు. మూడోసారి పంచాయతీరాజ్ చట్టాల ప్రకారం కోరం లేకుండానే నిర్వహించుకోవచ్చు అని చెప్పి ఇచ్చిన గైడ్ లైన్స్ ప్రకారం ఇవాళ అధికారులు పెట్టినటువంటి ఈ మీటింగ్లో మేము ఎంపీపీ గారిని తీసుకొని వెళ్ళటం జరిగింది. చట్టబద్ధంగా జరిగింది. ఇవాళ ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవచ్చు. ఎలా వ్యవహరించారు తెలుగుదేశం పార్టీ ఎలా వ్యవహరించింది? వాళ్ళ దగ్గర బీసీ క్యాండిడేట్ లేరు అని తెలిసి కూడా ఇంతకాలం జాప్యం చేయడానికి మా దగ్గర ఉన్నటువంటి అభ్యర్థుల్ని వాళ్ళు కిడ్నాప్ చేయాలని చెప్పి చూసుకొని ప్రలోభాలకు పెట్టినటువంటి మాట వాస్తవం అండి. ఇవాళ ఎవరైతే యోగేంద్రనాథ్ గారు మాట్లాడుతూ ఉన్నారో అదే యోగేంద్రనాథ్ గారు 24/9/2021 ఎఫ్ఐఆర్ కాబట్టినటువంటి ఒక్కసారి ఆ కాపీని చూసుకోమనండి. ఆ రోజున పోలీస్ స్టేషన్కి వెళ్ళి యోగేంద్రనాథ్ గారు కంప్లైంట్ ఇచ్చాడు, నన్ను మా అమ్మని తెలుగుదేశం వాళ్ళు ప్రలోభ పెడతా ఉన్నారు, మమ్మల్ని కిడ్నాప్ చేయాలని చూస్తూ ఉన్నారు, కానీ మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీడిపోము, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని చెప్పబట్టే 24/9/2021 అది ఎఫ్ఐఆర్ కాబడింది అని అంటే అప్పటి నుంచి తెలుగుదేశం వాళ్ళు మమ్మల్ని మా సభ్యుల్ని ప్రలోభ పెడతా ఇబ్బందులు పాలు చేయాలని చూస్తూ ఉన్నారనేది వాస్తవం అండి. ఇప్పుడు యోగేంద్రనాథ్ని ఎవరు నడిపిస్తూ ఉన్నారు? మీ మీద ఆరోపణలు చేస్తున్నారు. వైసీపీ అభ్యర్థుల్ని కిడ్నాప్ చేసుకెళ్లారు ఎమ్మెల్యే అని చెప్తూ ఆయన ఆరోపణలు చేస్తున్నారు. అంటే తెలుగుదేశం వాళ్ళు లోకేష్ గారికి అర్థమైపోయింది మనం గెలవలేము అని, అందుకనే కొత్త నాటకానికి తెరదీసి ఈ రోజున ఆ అబ్బాయిని ఇబ్బంది పెట్టి మరీ ఇవన్నీ మాటలు చెప్పిస్తూ ఉన్నారు అనేది చాలా స్పష్టంగా తెలుస్తూ ఉన్నారు. అమ్మ, మీరు చెప్పండి, ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఎంపీపీగా, ఎట్లా ఏంటి మీ రియాక్షన్? ఏంటి, చాలా సంతోషంగా ఉంది. మా ఎమ్మెల్యే గారికి నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. తెలుగుదేశం నాయకులు ఎలాంటి కుట్రలు చేశారు మిమ్మల్ని అవనీయకుండా? అడుగడుగున ఏదో ఒకటి అడ్డంకులు పెడతానే ఉన్నారు. పూర్తిగా మనం చూస్తున్నాం. అయితే తెలుగుదేశం పార్టీకి సంబంధించి వైస్ ఎంపీపీలకు సంబంధించి ఇద్దరు నామినేషన్ దాఖలు చేశారు. అయితే వాటిని కూడా బీఫామ్ ఇవ్వకపోవడంతో వాళ్ళు కూడా ఇప్పుడు ఇండిపెండెంట్గా ఎన్నికబోతూ ఉన్నారు. మొదటి నుంచి తెలుగుదేశం పార్టీ దాదాపు 6 నెలల నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీపీ స్థానాన్ని కైవసం చేసుకోవడానికి అనేక కుట్రలు పడినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలుపొందిన వారిని
డబ్బులు ఇచ్చి ప్రలోభ పెట్టడానికి ప్రయత్నం చేశారు. అయితే మొత్తం 9 స్థానాలు తెలుగుదేశం గెలుచుకుంది, కానీ దుగ్గిరాల ఎంపీపీ మాత్రం బీసీ మహిళకు రిజర్వ్ అయి ఉంది. అయితే గెలిచిన వారిలో బీసీ మహిళ ఎవరూ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ నుంచి 2 బీసీ మహిళలు గెలిచారు. అయితే వాళ్ళనే ప్రలోభ పెడుతూ వచ్చారు. దాదాపు 6 నెలల నుంచి ఇదే తంతు జరిగింది, కానీ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవడం జరిగింది. కిషోర్, రైట్, థ్యాంక్ యూ అశోక్ వివరాలు అందించినందుకు. గత 6 నెలలుగా టీడీపీ ఎన్ని కుట్రలు చేసినా దుగ్గిరాల ఎంపీపీగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపవాణి విజయం సాధించారు. ఏకగ్రీవంగా బీసీ అభ్యర్థి మహిళా అభ్యర్థి అయిన రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. April 29 న్యాయస్థానం దీనికి సంబంధించి తీర్పిచ్చింది. చట్టబద్ధంగా ప్రజాస్వామ్య యుద్ధంగా బీసీ అభ్యర్థి అయిన రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీడీపీ ప్రలోభాలకు లొంగకుండా ఎన్ని కుట్రలు చేసినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రూపవాణి ఏకగ్రీవంగా ఎన్నికైన దృశ్యాలు మనం చూస్తున్నాం.